ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. డీసెంట్రలైజేషన్ మీద, దాని ఇంపాక్ట్ మీద ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, 1956 నుంచి 2014 వరకు ఈ 58 సంవత్సరాలు కలిసి ఉన్న రాష్ట్రం విడిపోతున్నప్పుడు కానీ ఈ 1956 నుంచి 2014 దాకా ఈ 58 సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్న హైదరాబాదును వదిలి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు కానీ ఒక్కరోజు కూడా అధ్యక్ష ఎలాంటి ఉద్యమాలు కూడా చేయని చంద్రబాబు గారు, ఎలాంటి బాధ పడని రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, ఇంకా ఆయన బృందం. అధ్యక్ష, చంద్రబాబుకు ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కోట్లు నల్లధనం ఇస్తూ దొరికిపోయి ఆయనే ఈ ప్రాంతమంతా కూడా టెంపరరీ అనే పేరు పెట్టి కనీసం 58 నెలల కాలం కూడా రాజధానిగా పరిపాలించని ప్రాంతం గురించి, అంటే ఈ ప్రాంతం గురించి అధ్యక్ష, బాబు ఎలాంటి అభివృద్ధి చేయని చేయలేని ప్రాంతం గురించి, చేయని చేయలేని అభివృద్ధి చేయలేని ప్రాంతం గురించి ఈరోజు ఏం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఇలాంటి ప్రాంతం గురించి ఉద్యమాలట, ఇలాంటి ప్రాంతం గురించి ఈరోజు రకరకాలుగా డ్రామాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, రాష్ట్రానికి విడగొట్టడానికి వీల్లేదని ఒక్కరోజు కూడా ఉద్యమం కానీ యాత్ర కానీ చేయని ఈ పెత్తందారులందరూ అధ్యక్ష, చేయని ఈ మహానుభావులందరూ అధ్యక్ష, ఈరోజు వారు కట్టని రాజధాని గురించి, వారు కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి 1000 రోజులుగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని, ఒక రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ, మరోవైపున ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతూ ఈరోజు ఒక డ్రామా నడుపుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, దశాబ్దాలుగా నిర్మించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కూడా ఈ కట్టని కట్టలేని ఈ అమరావతి వీరి దృష్టిలో అధ్యక్ష ఎంతో గొప్పది. మరి ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష, ఎందుకు వీరి దృష్టిలో ఈ అమరావతి ఎంతో గొప్పది అన్నది ఎందుకు అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఎవరి అభివృద్ధి కోసం అధ్యక్ష వీరంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఇది కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. బీసీల అభివృద్ధి కోసమా కాదే, పోనీ ఎస్సీల అభివృద్ధి కోసమా అదీ కాదే, పోనీ ఎస్టీల అభివృద్ధి కోసమా అదీ కాదే, పోనీ మైనారిటీల అభివృద్ధి కోసమా అదీ కాదే, పేద ఓసీల అభివృద్ధి కోసమా అదీ కాదే, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమా
అది కాదే కాదే లేదే, కేవలం ఈ పెత్తందారుల సొంత అభివృద్ధి కోసం మాత్రమే అధ్యక్ష. అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. అధ్యక్ష చంద్రబాబు గారు దిగిపోయిన 2019లో అధ్యక్ష రాష్ట్ర బడ్జెట్ ఎంత అని ఒకసారి గమనించినట్లయితే, అధ్యక్ష 2019లో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టాడు మా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ. ఆ బడ్జెట్టు ఈ బడ్జెట్టు మనం ప్రవేశపెట్టిన ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా చూస్తే పెద్ద తేడా ఏమి లేదు అధ్యక్ష. రెండు దాదాపుగా ఇంచుమించు ఒకటేగా ఉంటుంది. ఆ రోజు ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్ 227,000 ఏదో పెట్టినట్టున్నారు, ఈరోజు 250,000 ఏదో మనం పెట్టినట్టున్నాం, ఇంచుమించుగా ఒకటే అధ్యక్ష. అది ఈరోజు 3 సంవత్సరాల తర్వాత. మరి అధ్యక్ష మరి చంద్రబాబు గారి హయాంలో, మరి చంద్రబాబు హయాంలో జగనన్న అమ్మ ఒడి ఎందుకు లేదు? మరి ఇదే చంద్రబాబు హయాంలో వైఎస్ఆర్ ఆసరా ఎందుకు లేదు?